హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వీటిని ఢిల్లీ స్థాయిలో అంటే మొత్తం నేషనల్ వైడ్ గా దీన్ని స్ప్రెడ్ చేద్దాం, దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఢిల్లీ వెళ్ళి తన ఎమ్మెల్యేలు ఎంపీలతో ధర్నా చేయబోతున్నారు. సార్, మరి ధర్నా ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ఎంతవరకు టీడీపీ ఇటువంటి హత్యలు చేస్తుందని చెప్పేసి అందరిలో కూడా ఒక అవేర్నెస్ కలగజేస్తుంది, మరి ఇది ఏ రకంగా ఈ వ్యూహం ఏదైతే తీసుకున్నారో ఫలిస్తుందంటారా లేదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇన్నోసెంట్, అంటే ఆయన కొంచెం మారాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్తో మాట్లాడాడు నిన్న ఆయన అక్కడ రషీద్ దీనికి వెళ్ళినప్పుడు, అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు టెంట్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేస్తాం, ప్రధానిని కలుస్తాం ఇవన్నీ చెప్పాడు. అయితే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మీద అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన రిపోర్ట్లు చేస్తాను అని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఓకే. రెండవది, మీ ప్రభుత్వాన్ని తీసేయమని ప్రధానిని ఆయన అడగాలి, దాన్ని ఆయన మన్నిస్తాడా అనేది ఒకటి. అంటే నా నలుగురు ఎంపీలని మీ స్పీకర్ ఎన్నికలో మీకు అనుకూలంగా ఓటు వేయించాను కాబట్టి నా మాట వినాలి మీరు అని నిలదీసే పరిస్థితి జగన్కి లేదు. ఆయన ఏ రోజున నిలదీయలేదు, ఈ రోజునే కాదు, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన ప్రొటెక్టివ్గా ఉంటున్నాడు. రకరకాల విషయాలు, అంటే కేసులు ఉన్నాయి కాబట్టి అలా ఉంటున్నాడు అని మాట్లాడుతున్నారు, కానీ కేసులు ఉన్నవాళ్ళు సీరియస్గా దెబ్బలాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈయన ఎప్పుడూ కేంద్రంతో గొడవ పెట్టుకోడు. ఏ ఇష్యూ జరిగినా ప్రపంచం అంటే నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీలో రైతులు ధర్నా చేశారు, వైసీపీ స్పందించలేదు, ఏ జాతీయ సమస్య మీద ఆయన స్పందించలేదు. లోకల్ విషయాల మీద కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2-3 సార్లు భారీగా నిరాహార దీక్షలు చేశాడు, నిరసన తెలియజేశాడు తప్ప జాతీయ రాజకీయాల మీద ఆయన ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు. ఇటువంటి మనిషి ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయాలి? ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నాడు ఈయన? ఒకటేమో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయటానికి, రెండోది జాతీయ స్థాయిలో దీన్ని ఎక్స్పోజ్ చేస్తానన్నాడు. ఎవరు స్పందిస్తారు నీకు? నువ్వు ఎన్డీఏ కూటమితో లేవు, ఎన్డీఏ కూటమిలోనూ లేవు. అలాంటప్పుడు ఎవరు స్పందించాలి? అసలు పరిస్థితి ఏమిటి ప్రస్తుతం? ఇండియా కూటమిలో కానీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో కానీ లేని వాళ్ళు ఎవరు సభలో లేరు, మీరు తప్ప. ఎక్కడ? లోక్సభలో. రాజ్యసభలో కొంత బలం ఉంది వీళ్ళకి, రాజ్యసభలో ఉన్నటువంటి బలం. ఇది కేంద్ర ప్రభుత్వానికి అవసరం కాబట్టి, బిల్లులు పాస్ చేసుకోవడానికి అవసరం కాబట్టి కొంత నా మాట వింటుంది అని అనుకుంటున్నాడు ఆయన. కానీ వాళ్ళ బంధం కీలకం, చంద్రబాబుతో ప్రయాణం చేయటం అనేది వాళ్ళకి అవసరం. ఏం చెప్తారు? ఒకవేళ ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, అమిత్ షా దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు? రేపు పొద్దున ఈయన ధర్నా చేస్తాడు, మద్దతు తెలియజేసే పార్టీలు ఏవి ఉండవు, కాంగ్రెస్ పార్టీ వచ్చి మద్దతు తెలియజేయదు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఇతనికి మద్దతు తెలియజేయదు. ఎందుకు చేయదు అంటే ఇండియా కూటమి లీడ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామే జగన్మోహన్ రెడ్డిని అంటే వైఎస్ఆర్సీపీని ఆంధ్రాలో నాశనం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎదగదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్న పార్టీ అది. దాని నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ఒకటి ఉంది అక్కడ, ఆ కూటమి నుంచి ఎవరు రారు ఇక్కడికి? ఇంకెవరు రావాలి? ఎన్డీఏ కూటమి నుంచి ఎవరు రారు, ఎందుకంటే ఇతను డిమాండే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అనేది, రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఈ రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే డిమాండ్ ఇలాంటి అంటే 36-37 రాజకీయ హత్యలు జరిగాయి, ప్రతీకార దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి కాబట్టి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది, దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటున్నాడు. నిజానికి ఇలాంటి డిమాండ్, ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి వస్తుంది.
వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు కూడా విజయవాడ తగలబడినప్పుడు కేశవరావు గారు వచ్చి అక్కడ కూర్చుని విజయవాడలో ఒక సినిమా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఆఫీస్లో కూర్చున్నాడు ఆయన. మొత్తం విజయవాడ అంతా తగలబడిపోతుంటే అదొకటి సేఫ్ అని అక్కడ కూర్చున్నాడు. కూర్చుని ఆయన కూడా మీడియాతో ఇదే మాట అన్నాడు. సాయంత్రం బూటా సింగ్ వస్తున్నాడు అంత్యక్రియలకి కేంద్రం నుంచి. ఆయన రాగానే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టేస్తున్నాడని ప్రకటించాడు ఆయన. బూటా సింగ్ రాలేదు, అంత్యక్రియలు జరిగిపోయినా రాష్ట్రపతి పాలన కూడా పెట్టలేదు. ఓకే. కేశవరావు ఆ మాట అన్న తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఆ డిమాండ్ చేశారు. అప్పుడు ఏం జరగలేదు. కాబట్టి ఇలాంటి నిజానికి అది చాలా పెద్ద సంఘటన, చాలామంది నమ్మారు కూడా నిజంగానే బూటా సింగ్ వస్తున్నట్టు అని. ఆ వాతావరణం ఉండింది. ఇప్పటి పరిస్థితి ఏంటి, ఈ జరుగుతున్నటువంటి హత్యలు దాడులు వీటికి సంబంధించి ఆయన చేయవలసిన పని ఏమిటంటే, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం కాదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి లాంటి డిమాండ్లు చేయటం కాదు ఆయన చేయవలసింది. అది పిచ్చి డిమాండే, ఇది మానేయాలి ముందు ఆయన. రెండోది, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ ఎన్నికల ప్రచారం చేశాడు ఆయన. ఆ ప్రచారంలోనే ఒక లోపం ఉంది. అంటే నువ్వు సమాజాన్ని ఒక సెక్షన్గా డివైడ్ చేసి ఇవి నా ఓట్లు అని చెప్పి నువ్వు ఒక సూట్ కేసులో పెట్టుకుని ఆ సూట్ కేసులకి వాలంటీర్ వ్యవస్థని ఒక కాపలాదారుని పెట్టి నా సూట్ కేసులు సేఫ్గా ఉన్నాయి నేను మళ్ళీ గెలిచేస్తాను అనే భ్రమలోకి వెళ్ళి వైనాట్ 175 అని నినాదం ఇచ్చి గందరగోళం చేశాడు ఈయన. ఇవి నా ఓట్లు సెక్యూర్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇంకెవరితోనూ సంబంధం లేదు, ఎవరితోనూ పని లేదు, నిమిత్తం లేదు అన్నట్టుగా వ్యవహరించాడు ఆయన. ఇంట్లో పడుకున్నాడు, మీట నొక్కాం, డబ్బులు పడుతున్నాయి, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, సూట్ కేసుల్లో ఓట్లు హ్యాపీగా ఉన్నాయి, సూట్ కేసులు తెరవగానే ఇవన్నీ వెళ్ళి అక్కడ ఈవీఎంల మీద వాలి గుద్దేస్తాయి ఫ్యాన్కి, నేనే ముఖ్యమంత్రిని మళ్ళీ అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఏదైతే ఓట్లు సెక్యూర్ చేసుకున్నాడో ఆ ఓట్ ఎవరిని సెక్యూర్ చేశాడో ఆయన ఓపెన్గా చెప్పాడు. అలా చెప్పకూడదు కదా, నీ ఇంటి రహస్యం నువ్వే, నువ్వే ఇల్లు ఎక్కి కూస్తే ఎలాగా, నేను వీళ్ళందరినీ సెక్యూర్ చేసుకున్నాను, నా నన్ను ఎవరు ఏం పెగ్గలరు అన్నట్టు మాట్లాడాడు ఆయన. అప్పుడు ఏమైంది, సమాజం మొత్తం ఇతర సెక్షన్స్ ఉంటాయి అవి కన్సాలిడేట్ అయినాయి. ఆ కన్సాలిడేషన్ ప్రభావం వీటి మీద పడుతుంది. ఎందుకు పడుతుందంటే ఈయన చెప్తున్నటువంటి ఈఎస్సీలు ఈబీసీలు బీసీల్లో కొంతవరకు తెలుగుదేశం వైపు వెళ్ళిపోయారు, కొంత పర్సంటేజ్ ఈయన వైపు ఉంది. ఎస్సీల్లో ఎస్టీల్లో మేజర్గా జగన్తో ఉన్నారు. అయితే వీళ్ళు వీళ్ళందరూ ఎక్కడ పనిచేస్తారు, రోజువారీ వీళ్ళ జీవనం, నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బులు వస్తాయి ఓకే, కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ పనిచేస్తారు, నువ్వు ఎవరినైతే మార్జిన్లో గెంటేశావో ఆ ఓసీల ఇళ్లలో పనిచేస్తారు, వాళ్ళ ఫ్యాక్టరీల్లో పనిచేస్తారు, వాళ్ళతో రోజువారీ సంబంధాలు ఉంటాయి వీళ్ళకి. ఈ సంబంధాలు బెడిసిపోకూడతాయేమో, వీళ్ళందరినీ శత్రువులు అన్నాడు ఆయన. వర్గ పోరాటం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అదేమిటి, ఒక విచిత్రమైన పదం వాడాడు, పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అన్నాడు. ఈ పేదల తరఫున నువ్వు వర్గ సమాజం తీసుకొచ్చి అసలు ఆస్తులన్నీ జప్తు చేసి జనాలందరికీ సమానంగా పనిచేసేలాంటి ప్రోగ్రామ్ ఏం లేదు నీ దగ్గర. ప్రోగ్రామ్ లేనప్పుడు ఇలాంటి పిచ్చి నినాదాలు ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళేమో జగన్తో ఉన్నట్టుగానే నటించారు. ఎందుకంటే జగన్తో ఉన్నట్టు నటించకపోతే ఈ సంక్షేమ పథకాల ఫలాలు రావు. అలాగని చెప్పి జగన్తోనే ఉంటే వీళ్ళు వ్యతిరేకం అవుతారు, ఎవరి దగ్గర అయితే వీళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళు వ్యతిరేకం అవుతారు. దాంతో వీళ్ళల్లో మెజారిటీ ఏదైతే నా సూట్ కేసులో పెట్టుకున్నాను భద్రంగా అని జగన్ అనుకున్నాడో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వేశారు. మెజారిటీ ఓట్లు అటు వెళ్ళినాయి, దాంతో దెబ్బతిన్నాడు ఈయన. అసలు ఆ సెక్యూర్ చేసుకున్నానని చెప్పడం ఎందుకు, మిగిలిన వాళ్ళతో నాకు పని లేదని చెప్పడం ఎందుకు, ఎలక్షన్ స్ట్రాటజీలోనే మిస్టేక్ ఉంది ఆయనకి. నిజానికి ఆరామస్థాన్ సర్వేలో కూడా జనాలు ఆయన్ని మోసం చేశారు. ఆరామస్థాన్ని జనం ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వలే అతనికి, ప్రతి ఒక్కడు జై జగన్ అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా రావాల్సిన ఫలాలు ఉన్నాయి. ఇతను వెళ్ళి ఎవరికి వేస్తారు మీరు ఓటు, ఏ పద్ధతిలో వేస్తారు అని వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు జనం సిద్ధంగా లేరు, జగన్ వ్యతిరేకంగా మాట్లాడటానికి జనం సిద్ధంగా లేరు. దాంతో జనం తనకిచ్చిన నివేదికనే ఆయన ప్రపంచం ముందు పెట్టాడు, జగన్ గెలవబోతున్నాడు,
తెలుగుదేశం ఓడిపోబోతోంది, జనసేన కొంచెం సీట్లు గెలుచుకోబోతోంది అన్నాడు. ఎవరు మోసం చేశారు? ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వము మోసం చేయలేదు, లేకపోతే ఇంకో సర్వే కంపెనీ మోసం చేయలేదు, జనం మోసం చేశారు. జనం జగన్ని కూడా మోసం చేశారు. నువ్వు స్ట్రాటజీ ప్రాపర్గా లేదు, నీ ఎన్నికల ఫెయిల్యూరు, ఇప్పటికీ స్ట్రాటజీ ఫెయిల్యూరే. ఇప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్రపతి పాలన అనే నినాదాలు, నేను మేట నొక్కాను, నేను ఓడిపోయాను అనే మాటలు మానేసి ఇప్పటికైనా కన్ఫెస్ అయ్యి జనం ముందుకు వచ్చి కన్ఫెస్ అయ్యి, అయ్యా నేను అధికారంలో ఉన్నన్ని రోజులు తడబడ్డాడు ఆయన. నిన్న ఆ టెంట్ దగ్గర రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత టెంట్లో మాట్లాడేటప్పుడు చాలా తడబాట్లకు గురయ్యాడు. ఓకే, అంటే పేపర్ లేకపోతే మాట్లాడలేడని ట్రోల్ మొదలుపెట్టేశారు. ఈయన కన్ఫెస్ అవ్వాలి జనం ముందుకు వెళ్ళి, ఇవన్నీ మాట్లాడటం కాదు. నా వైపు నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, అవి వాస్తవం నేను గుర్తించాను. మీరు మీ బిడ్డకి గుణపాఠం నేర్పాలనుకున్నారు, గుణపాఠం మీ బిడ్డ తీసుకున్నాడు, అర్థమైంది, ఫర్దర్గా ఈ తప్పులు జరగవు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ దాడులు వెనకాల ఉన్నారు, వాళ్ళు ప్లాన్డ్గా ఈ దాడులు చేయిస్తున్నారు, చంపించేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు కానీ చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కానీ ఒక ధర్నా కార్యక్రమం చేసి వెళ్ళి ఒక డైలాగ్ మాట్లాడి ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు హత్యలు ఆపుతారా ఆపరా, ఒక హామీ ఇవ్వండి, ఇదిగో నివేదిక, మేము నిర్వహించినటువంటి సర్వేలో మాకు లభించినటువంటి వివరాలు ఇవి, దీని మీద ఎంక్వైరీ చేయించండి సిట్టింగ్ జడ్జితో, దాని మీద నిర్ణయం తీసుకోండి, ఫర్దర్గా ఇలాంటి హత్యలు జరిగితే మాత్రం మేము రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం, అది కదా నువ్వు చేయవలసింది, అది మానేసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, ప్రధానితో మాట్లాడతాను, అమిత్ షాతో మాట్లాడతాను, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగింపజేస్తాను, రాష్ట్రపతి పాలన పెట్టి, ఇవన్నీ అయ్యే పనుల, ఇవేవి అవవు శ్రమ తప్ప. ఇక్కడి నుంచి ఎంపీలని ఎమ్మెల్యేలని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ధర్నా చేయటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. జాతీయ స్థాయిలో ఈయనతో కలిసి వచ్చేటువంటి నాయకుడు ఎవరు లేడు, ఎందుకు కలిసి రాడనేది నేను ఇందాకే చెప్పా. కేంద్ర ప్రభుత్వం ఈయన మాటలని పట్టించుకోదు, పట్టించుకునే అవకాశం లేదు. రెండోది నీ డిమాండే ఇబ్బందికరమైన డిమాండ్. రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది అమాయకపు డిమాండ్. ఇది జనరల్గా మాట్లాడే డిమాండ్. ఇక్కడ మాట్లాడచ్చు, ఆయన టెంట్లో మాట్లాడేసాడు, అయిపోయింది. ఓకే, చంద్రబాబు ఇంటి ముందు కదా నువ్వు ధర్నా చేయాల్సింది, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు కదా నువ్వు ధర్నా చేయాల్సింది. చనిపోయినప్పుడు ఆ బాడీని తీసుకుని ఒక హైవేని బ్లాక్ చేసి ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పాలి అని కూర్చుంటే ఎందుకు రాదు? ఇప్పుడు నందిగామ దగ్గర ఆ రోజుల్లో మార్కెటింగ్ శాఖ మంత్రి వెంకటేశ్వరరావు ఉండేవాడు. ఆయన గ్రామంలోనే ఒక దళితుణ్ణి చంపేశారు, బళ్ళ అర్లప్ప అనేటువంటి దళితుణ్ణి చంపేస్తే ఆ డెడ్ బాడీని తీసుకుని అప్పుడు అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు వచ్చి హైదరాబాదు విజయవాడ హైవే మీద కూర్చున్నారు. ఓకే, వచ్చి మంత్రి సమాధానం చెప్తే కానీ బాడీని తీసుకెళ్ళమని, మొత్తం ట్రాఫిక్ జాము. ఫైనల్గా ప్రభుత్వం వెళ్ళి మాట్లాడి ఎంక్వైరీ కమిషన్ వేశారు, అది ఎలా ఎటు తేలింది, ఎవరిని దోషులు చేశారు, శిక్షలు పడ్డాయా లేదా అనేది వేరే గొడవ. ఓకే, నువ్వు చేయవలసిన పని అది, ఆ రషీద్ బాడీ తీసుకెళ్ళి ఒక చోట కూర్చో, ధర్నా చేయి, నువ్వు ప్రోగ్రాంలో ఉండు. ఎన్టీ రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో ఇలాంటివి ఏమైనా జరిగితే, అంటే లాయర్లు హైకోర్టు బెంచ్ కోరారు, ఏది హైకోర్టు బెంచ్ కావాలి అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య అని అడిగారు. దాని మీద మొత్తం కోర్టులు బాయ్కాట్ చేశారు, దాదాపు 2 నెలలు బాయ్కాట్ జరిగింది. వాళ్ళు టెంట్ వేసుకు కూర్చుంటే ఎన్టీఆర్ వచ్చి ఆ టెంట్లో కూర్చున్నాడు, పరామర్శించాల అక్కడ కూర్చున్నాడు ఆ రోజంతా. వచ్చిన వాళ్ళందరితో ఈయనే మాట్లాడాడు, ఆ ఉద్యమం ఈయన నడిపిస్తున్న ఇమేజ్ ఇచ్చాడు, ఆయన ఏం కష్టపడలేదు.
వాళ్ళు చేస్తున్న ఉద్యమంలోకి ఈయన వెళ్ళి కూర్చుని అటెన్షన్ తన వైపు గ్రాబ్ చేసి ఆటోమేటిక్గా గ్రాబ్ అయిపోతుంది. నెల్లూరు జిల్లాలో మద్యపానం నిషేధం కోసం ఆవిడెవరో ఉద్యమం చేస్తుంటే రోసమ్మ అని ఆవిడ ఈయన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అది కదా నువ్వు చేయవలసిన పని. ఇప్పుడు 89 నుంచి 94 మధ్య ఇంటరామారావు గారు ఏం చేశాడో అది నువ్వు చేయాలి. ఇప్పుడు చేస్తే ఆయనలాగైనా 5 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తావు. ఈ డిమాండ్లు నువ్వు ఈ లోపు నువ్వు చేయవలసిన పని ఏమిటి? నీ కేసులు ఉన్నప్పటికీ ఎన్డీఏకి వ్యతిరేకంగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఎన్డీఏకి నువ్వు వ్యతిరేకమే, కేంద్రంలో ఎన్డీఏతో మళ్ళీ స్నేహం ఎందుకు? అక్కడ కూడా శత్రుత్వమే ప్రకటించు. అరెస్టులు ఏం జరగవు. ఇంకొక ప్రచారం ఉంది నిజానికి ఏపీలో. జగన్ అభిమానుల్లో ఒక ఆందోళన ఉంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్న మాట వాస్తవమే, దాడులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారేమో ఈ 5 ఏళ్ల లోపు అనే భయం కూడా ఉంది. చాలా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడుతున్నారు, అతన్ని అభిమానించేటువంటి జనాలు ఉన్నారు. మైనారిటీ సెక్షన్స్ నుంచి ఈ భయం వినిపించింది, నేను విన్నాను స్వయంగా. చంపేస్తారేమో ఇతన్ని అనేటువంటి ఒక భయం ఉంది. అంటే ఆ లెవెల్లో టెర్రరైజ్ చేయగలిగారు టీడీపీ వాళ్ళు. టీడీపీ సక్సెస్ ఎక్కడుందంటే ఏ ఓట్ బ్యాంక్ని అయితే ఈయన సెక్యూర్ చేసుకున్నాడో ఆ ఓట్ బ్యాంక్ని భయపెట్టారు వాళ్ళు. ఓకే, భయపెట్టి లొంగ తీసుకున్నారు. అది ఈయన గమనించవా జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంది. వాళ్ళకి ప్రేమ ఉంది, తెలుగుదేశం అంటే విపరీతమైన భయం ఉంది. వాళ్ళు చంపేస్తారేమో జగన్మోహన్ రెడ్డిని అని భయపడుతున్నారు. ఇది కండిషన్. ఈ కండిషన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకునేటువంటి ప్రోగ్రాం లేదు ఇతని దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర. అది లేక ఏం చేయాలో అర్థం కాక ఈ గందరగోళం అంతా చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దాడులు జరిగాయి. విజయవాడ కోర్టులోనే దాడి జరిగింది. విజయవాడ కోర్టు భవనం, కొత్తగా నిర్మించినటువంటి కోర్టు భవనం పక్కనే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. రాయలసీమలో కర్నూలు జిల్లాలో మాత్రమే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద దాడులు చేశారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయటమే కనిపించింది మేజర్గా. కాబట్టి దీన్ని చంద్రబాబు సీరియస్గా పట్టించుకునేలాగా చేయగలగాలి. చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలని కలుపుకుని వెళ్ళాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు ఆ పని, ఎన్టీ రామారావు చేశాడు. ఈయనకేమిటి ప్రాబ్లం చేయడానికి? ఎవరితోనూ మాట్లాడి ఎవరితోనూ కలవడు. ఈ కలవకుండా నీకు సంఘీభావం ఎలా వస్తుంది? నీకు సంఘీభావం రావాలంటే నువ్వు పక్కింటి వాడి సమస్యలో నువ్వు పట్టించుకుంటే నీ సమస్యను వాడు పట్టించుకుంటాడు. నువ్వేమో నువ్వేదో ఆలోచించుకుని నీ పద్ధతిలో నువ్వు చేసుకుంటూ వెళ్ళి నాకు మద్దతు ఇవ్వట్లేదు అని గొడవ చేస్తే అలాగా? రేపు పొద్దున ఢిల్లీలో జరగబోయేది ఏమీ లేదు. బుధవారం రోజు ప్రోగ్రాం ఉంది, వెన్యూ అనౌన్స్ కాలేదు. ఇంకా ఇందాక విజయసాయిరెడ్డి గారు మాట్లాడాడు, వెన్యూ చెప్తాము అని చెప్పాడు. ఆయన చెబుతూ ఆయన కొన్ని డిమాండ్లు పెట్టాడు. ఆ డిమాండ్ల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఒక లాలెస్ కండిషన్ ఉంది, ఆ కండిషన్ని మేము ఎక్స్పోజ్ చేయబోతున్నాం అన్నాడు. ఓకే, దాంతోపాటు ఇంకో డిమాండ్ చేశాడు ఆయన, ఆంధ్రప్రదేశ్లో మీడియా టోటల్గా సెక్టేరియన్గా వ్యవహరిస్తోంది, ప్రో తెలుగుదేశం వ్యవహరిస్తోంది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాత్రమే కాదు వాళ్ళు విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం, పుకార్ల ప్రచారం విపరీతంగా చేస్తున్నారు, ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు. అలాగే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్స్ అనే పేరుతో చాలామంది, అంటే పబ్లిక్ నుంచి, పబ్లిక్ అంటే పర్టికులర్గా వాళ్ళ కులాలకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ కులానికి చెందిందో ఆ కులం తాలూకా మహిళలు వాళ్ళు విపరీతంగా వీడియోస్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి జనంలోకి పంపు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ఏంటి జగన్మోహన్ రెడ్డి, నీకు జరిగితే అన్యాయమా? నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు చంపేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
నువ్వు చంపచ్చా, మేము చంపకూడదా, ఈ టైప్లో మాట్లాడి చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ ఒపీనియన్ కింద జనంలోకి పంపు చేస్తున్నారు. ఓకే, దీనికి ప్రత్యామ్నాయ వేదిక నువ్వు నిర్మించుకోవడం మానేసి వీటన్నిటిని ఢిల్లీలో మాట్లాడి వీటిని అరికట్టమని చట్టం తీసుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతావు అంటున్నాడు విజయసాయిరెడ్డి అమాయకంగా. ఇందాక ఆయన ప్రెస్ మీట్లో డిమాండ్ చేసిన దానిలో ఇది కూడా ఉంది. అంటే మీడియా కంట్రోల్ చేయడానికి ఒక చట్టం తీసుకొస్తే ఏమవుతుంది? టోటల్ మీడియాని కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆల్రెడీ జరుగుతుంది. మీడియా కంట్రోల్లోనే, మీడియా అనేది కంట్రోల్లో ఉంది, పొలిటికల్ పార్టీస్ కంట్రోల్లో ఉంది ఖచ్చితంగా. ఇంకా కొత్తగా కంట్రోల్లోకి తీసుకెళ్లేది ఏముంది? వాళ్ళు ప్రజలకి ఏం చూపించదలుచుకున్నారో, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే చెప్తారు. వాళ్ళు మీ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడలేదు, మీ పార్టీని వ్యతిరేకంగా, మీ పార్టీని జనంలో వ్యతిరేకించే ధోరణులు వచ్చేలా చేయటం కోసం వార్తలు రాస్తారు. అది వాళ్ళ ప్రోగ్రాం. అది నువ్వు అన్యాయం అంటే ఎట్లా? నువ్వు చేసింది అదేగా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. దానికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకోవాలి నువ్వు. అది మానేసి చట్టం తీసుకురమ్మని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. అమాయకపు డిమాండ్లతో రేపు బుధవారం రోజు ధర్నా చేయబోతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కటే అయ్యేది కాదు. వాళ్ళు ఈ భ్రమల్లో అదేదో ఢిల్లీలో కూర్చుంటే ఏదో అయిపోతుంది అనే జనాలకు భ్రమ కల్పించడం తప్ప ఏమీ లేదు. ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే, ఇంకొక హత్య జరిగితే ఆ బాడీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూర్చుని స్పాట్లో ఇష్యూ చేయలేలాగా. వంగవీటి మోహన్ రంగారావు విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఒక రిక్షా కార్మికుడి హత్య జరిగితే, లాకప్ డెత్ జరిగితే, ఆ డెడ్ బాడీని తీసుకుని పోలీస్ మీట్ ముందు కూర్చుని ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నాడు లోపల, అతను బయటకు వచ్చి సంజయ్ షీ చెప్పాలా? ఇమ్మీడియట్గా ఫైవ్ టౌన్లో జరిగింది అది. ఓకే, ఆ ఫైవ్ టౌన్స్ సిఐని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అంటే 302 సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి, హత్య కింద నమోదు చేయండి దీన్ని అని డిమాండ్ చేస్తూ, చనిపోయింది రిక్షా పుల్లర్ కాబట్టి రిక్షా యూనియన్స్ అందరినీ పిలిచి విజయవాడలో ఉన్న అన్ని వంతెనలకి అడ్డంగా రిక్షాలు కట్టేయండి అన్నాడు. కట్టేశారు. టోటల్ సిటీ ట్రాఫిక్ జామ్, ఎవడు ఎటు మూవ్ కాలేని పరిస్థితి. ఇప్పుడు చెప్పు, నువ్వు వచ్చి నాతో మాట్లాడతావా లేదా అన్నాడు హోమ్ మినిస్టర్ని. చచ్చినట్టు వచ్చి మాట్లాడాడు. సెటిల్మెంట్ అయింది. అది కదా నువ్వు చేయవలసింది. నీ ముందు ఇంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళని స్టడీ చేయాలి కదా. అది మానేసి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, కంకిపాటి వెళ్ళి ధర్నా చేస్తాను, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే అలాగే. మీడియా కట్టడికి కేంద్ర ప్రభుత్వంతో చట్టం చేయిస్తాను. ఏం డిమాండ్లు అవి? చిన్న పిల్లవాడు కూడా నవ్వుకునే డిమాండ్లు. సలహాదారులు కూడా అలాగే ఉన్నారా సార్? అలాగే ఉన్నారు. ఇప్పటికీ ఆయనకి జ్ఞాననేత్రం తెరుచుకోలేదు. ఇప్పటికీ అమాయకంగానే మాట్లాడుతున్నాడు. నువ్వేమో యుద్ధము లేదు, నీకు వ్యూహము లేదు, వ్యూహం లేకుండా నువ్వు ఎక్స్పోజ్ అయిపోయి ఎన్నికల్లో శత్రువుకి నీ బలాలన్నీ చెప్పేసి వాళ్ళు కన్సాలిడేట్ అయి నీ మీద దాడి చేసే పరిస్థితి నువ్వే కల్పించుకుని, నువ్వెవరిని పట్టించుకోకుండా, ఎవరిని కలుపుకోకుండా యుద్ధంలో గెలుపు సాధించాలంటే ఒక ఐక్య సంఘటన ఉండాలి. నీకు ఐక్య సంఘటనకు సంబంధించిన వ్యూహమే లేదు. ఆ వ్యూహం లేక కదా నువ్వు దెబ్బతింది. నువ్వు కాన్సన్ట్రేట్ చేసి అవతల పార్టీని దెబ్బ కొట్టడానికి ఏం చేయాలి అనే వ్యూహాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ని వాంటెడ్గా దూరం పెట్టావు. అవన్నీ కన్సాలిడేట్ అయినాయి. అవి కదా నీకు ఇబ్బంది కలిగించింది. ఇది ఈ ధోరణి వలన జరిగింది మనకు నష్టం అని ఇప్పటికే ఆత్మవిమర్శ చేసుకోవట్లే ఆయన. ఈవీఎంలు మేనేజ్ చేశారు, అది వేరే, చేస్తే చేసి ఉండొచ్చు కాక, జరిగి ఉండొచ్చు. ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను ఈవీఎం మేనేజ్మెంట్ డెఫినెట్గా జరిగింది, దానిలో అనుమానం ఏం లేదు. కానీ నీ ఓటు బ్యాంకు నీకు సాలిడ్గా పడలేదు అనేది వాస్తవం, దాన్ని గుర్తించాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడూ కూడా ప్లాన్ బి ఉండాలి. అవతల సెక్షన్స్ నుంచి మనం పోలరైజ్ చేయగలిగినటువంటి ఓట్ బ్యాంక్ ఏంటనేది నీకు ఒక వ్యూహం ఉండాలి. ఒక ఐక్య సంఘటన ఉండాలి. ఇవేమీ లేకుండా నేను రాజకీయ పార్టీ నడిపేస్తున్నాను, గెలిచేస్తానంటే ఎలా కుదురుతుంది? ఇప్పటికీ ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఒక మెరుగైన పరిస్థితి ఉంది. అదేంటంటే రెండు పార్టీలే ఉన్నాయి అక్కడ.
రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, టీడీపీ వైసీపీ. టీడీపీ పాలనతో విసుగెత్తితే ప్రజలు ఈ ఐదేళ్లలో ఆల్టర్నేటివ్ చూసుకుని జగన్మోహన్ రెడ్డి వైపు వస్తారు. జగన్మోహన్ రెడ్డి వైపు జనం రావాలంటే జనంలో కాన్ఫిడెన్స్ నింపగలిగితే వచ్చేస్తారు. కానీ వీళ్ళు వేరే వ్యూహంలో ఉన్నారు. టోటల్గా వైసీపీని షట్ డౌన్ చేయాలనే వ్యూహంతో ఇక్కడ మూమెంట్ నడుస్తోంది. పుకారు యుద్ధం విపరీతంగా చేస్తోంది టీడీపీ. దీన్ని ఎదుర్కోవడానికి ప్రాపర్ స్ట్రాటజీ లేదు నీ దగ్గర. ఎన్నికలలో ఎలాగైతే అమాయకంగా వ్యవహరించి దొరికిపోయావో ఇప్పటికీ అలాగే అమాయకంగా వ్యవహరిస్తున్నావు. నిన్ను చంపేస్తారేమో అని భయపడుతున్నారు మైనారిటీలు. వీళ్ళు ఎవరైతే నువ్వు నీ నుంచి లబ్ధి పొందారో వాళ్ళు నీ ఎస్పీలు నీ ఎస్పీలు నీ మైనారిటీల్లో భయం ఉంది. భయం, ఆ భయాన్ని నువ్వు చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వు. ఇన్స్పైర్ అయ్యి ఒక కొత్త వ్యూహంతో వెళ్ళు. పాత వ్యూహాలు పాత ఎత్తుగడలు పక్కన పెట్టేసి ఢిల్లీ డిమాండ్లు ఆయనకేమీ ఉపయోగపడవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.